or taking this metro rail section. As now our colleague Bhatti Vikramaka has said, because of high ticket price, maybe it's not catering to the daily wage laborers, Adhyaksha. Roju poduna panjeskune valaku sarpothaledu. Sir, I would like to request Honorable Minister lastly, sir, for the physically challenged persons, the metro has to take a few more steps like footpath, feeder services, rough stones, and all those things, a lot way to go. I request Honorable Minister, also about the metro rail apps. The metro rail app is not up to the mark what you have initiated, and there are few technical snags. What we have seen in the newspapers, I've been reflecting, Adhyaksha, few technical snags, because what I have read basically is, unlike metro rail in Chennai, we don't have a competitive and ultra modern technical snagging out system here. Whether is it true? Thank you, Adhyaksha. Minister. Adhyaksha, munduga maa mitrulaku konni apohalu taliginchalsina avasaram undi Adhyaksha, metro ku sambandhinchi. వారు ఒక మాట అన్నారు, ఇంకా హైదరాబాద్ మెట్రో ఏదో పుంజుకోలేదన్నారు అధ్యక్ష. వారికి ఒక విషయం చెప్పాలి, కేవలం ప్రారంభించిన 2 సంవత్సరాల కాలంలో, స్వల్పకాలంలో 300,000 మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణిస్తూ మొత్తం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మెట్రో ఈరోజు హైదరాబాద్ మెట్రో అనే మాట మిత్రులకు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, వారు మాట అన్నారు చెన్నైతో పోల్చారు, చెన్నైతో పోలిస్తే ఏదో మన సాంకేతిక పరిజ్ఞానం ఏదో బాగాలేదన్నారు. ఒక రెఫరెన్స్ పాయింట్ అధ్యక్ష, చెన్నై మెట్రో ప్రారంభమై 5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇప్పటికీ చెన్నై మెట్రోలో, వినండి సార్, ప్రశ్నలు అడిగారు వినండి. నో, ఐఎమ్ జస్ట్ రెస్పాండింగ్ టు యువర్ క్వశ్చన్స్, యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ టు లిజన్, దయచేసి వినండి. చెన్నై మెట్రో ప్రారంభమే 5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఈ రోజు కూడా చెన్నై మెట్రోలో ప్రతిరోజు 70,000 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు, అదే హైదరాబాద్లో 300,000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. వినండి వినండి, మొత్తం వినండి, సావధానంగా వినండి, సావధానంగా వినండి. ఎందుకు తొందర ఎందుకు? మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం. రెండవది అధ్యక్ష, వారు ఏదో చాలా సమయం గడిచిపోయింది, ఏదో మంచి మేము ఆలస్యం చేసాము, జాప్యం జరిగింది, దానివల్ల కాస్ట్ ఏదో పెరిగిందన్నారు అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ మెట్రో ఇప్పటికి 6 సంవత్సరాల స్వల్పకాలంలో 56 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం ముగిసే సమయానికి అక్టోబర్లో ఇంకొక 2 కిలోమీటర్లు యాడ్ అవుతుంది, డిసెంబర్ నాటికి మరొక 10 కిలోమీటర్లు యాడ్ అవుతుంది, తద్వారా 66 కిలోమీటర్ల దాకా పూర్తవుతుంది అధ్యక్ష. హైదరాబాద్ మెట్రోని ఇతర మెట్రోలతో మన భారతదేశంలో పోలిస్తే ఢిల్లీ మెట్రో మొదటి ఫేజ్ మొదటి దశ 60 కిలోమీటర్లు అధ్యక్ష, 9 సంవత్సరాలు పట్టింది. మొత్తం కేంద్ర ప్రభుత్వ డబ్బులు, కేంద్ర ప్రభుత్వ దేశ రాజధాని అలాంటి ప్రాంతంలో కూడా 9 సంవత్సరాలు పట్టింది. బెంగళూరులో కేవలం 42 కిలోమీటర్లు పూర్తి చేసేదానికి 9 సంవత్సరాలు పట్టింది. చెన్నైలో కేవలం 42 కిలోమీటర్లు పూర్తి చేసేదానికి 9 సంవత్సరాలు పట్టింది. మరి వాటితో పోలిస్తే హైదరాబాద్ మెట్రో దాదాపు 66 కిలోమీటర్లు 7 సంవత్సరాల్లో పూర్తి చేసుకుందంటే మనం ఎంత వేగంగా ముందుకు పోతా ఉన్నామో దీన్ని బట్టి మిత్రులు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా వారికి చెప్పాలి అధ్యక్ష, ఈ అపోహలు సర్వసాధారణంగా కొంతమంది పేపర్లో చదివి అక్కడ ఇక్కడ విని మాత్రం మాట్లాడుతున్నారు తప్ప దీన్ని కొద్దిగా అధ్యయనం చేసినట్టు లేరు అధ్యక్ష. అధ్యక్ష, మెట్రో ఫేర్స్ గురించి మాట్లాడినారు మిత్రులు, ఇదేదో అందుబాటులో లేదు సామాన్యుడికని మాట్లాడినారు. హైదరాబాద్ మెట్రో రేట్లు అధ్యక్ష, మినిమం రేటు 10 రూపాయలు, మాక్సిమం రేట్ 60 రూపాయలు. చెన్నై మెట్రో మినిమం రేటు 10 రూపాయలు, మాక్సిమం రేట్ 70 రూపాయలు. లక్నో మెట్రో మినిమం రేట్ 10 రూపాయలు, మాక్సిమం రేట్ 60 రూపాయలు. బెంగళూరు మెట్రో మినిమం రేట్ 10 రూపాయలు, మాక్సిమం రేట్ 60 రూపాయలు. ఢిల్లీ మెట్రో 10 రూపాయలు, 60 రూపాయలు మినిమం అండ్ మాక్సిమం. ఇంకొక మాట ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే, మా కాంపిటీషన్ డైరెక్ట్గా అధ్యక్ష ఇతర ప్రజా రవాణా వ్యవస్థలతో ఉంటుంది. హైదరాబాద్లోనే, మన హైదరాబాద్లోనే మన ఆర్టీసీ ఏసీ బస్సులు నడుపుతుంది అధ్యక్ష. మెట్రో కూడా ఎయిర్ కండిషన్డ్, బ్రహ్మాండంగా సెక్యూరిటీతో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ. హైదరాబాద్లో ఆర్టీసీ నడుపుతున్న ఏసీ బస్సులతో పోల్చుకుంటే అధ్యక్ష మినిమం 15 రూపాయలు, మాక్సిమం 80 రూపాయలు. మరి దానికంటే మెట్రో చీప్ అధ్యక్ష. కాబట్టి సామాన్యుడికి ఇదేదో అందుబాటులో లేదు అనే అపోహ దయచేసి మిత్రులు ఏదైతే సృష్టించే ప్రయత్నం చేస్తున్నారో అది ఎంతమాత్రం వాస్తవం కాదు. 10 నుంచి 15% నిజానికి మెట్రో ఏసీ బస్సుల కంటే, మన ఆర్టీసీ ఏసీ బస్సుల కంటే మెట్రో చౌక అనే మాట కూడా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇందాకనే తమరికి నేను విన్నవించినట్టు ఎక్కడ అలైన్మెంట్ మార్పుల వల్ల కానీ, అధ్యయనం వల్ల కానీ, అలైన్మెంట్ మార్పు చేయాలనే అధ్యయనం వల్ల కానీ టైం ఎక్కడా ఓవర్ రన్ జరగలేదు. నిజంగా ఎక్కడ లేట్ జరిగింది అంటే, గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు 370 కోటి కేసులు పడినాయి అధ్యక్ష. చాలా మార్గాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ మీద 370 కోటి కేసులు పడితే ఆనాడు పట్టించుకునేవారు లేరు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారికి చెప్పి ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించి 370 కేసులకు గాను 360 కేసులను 2 ఏళ్లలో స్వల్ప వ్యవధిలో పరిష్కరించాము అధ్యక్ష. తద్వారా ఈ మెట్రో రవాణా వ్యవస్థని
నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రాగలిగాం. కాస్ట్ ఓవర్ రన్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. మొదట 2012లో ఇంతకుముందు నేను విన్నవించాను అధ్యక్ష, DBFOT మోడల్. ఇంకొక మాట కూడా శ్రీధర్ బాబు గారికి, బట్టి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, మన మెట్రోని ఇతర మెట్రోలతో నిజానికి పోల్చేదానికి లేదు. ఎందుకు లేదు అంటే, ఇతర మెట్రోలు ఆయా ప్రభుత్వాలు, ఉదాహరణకి ఢిల్లీ మెట్రో కేంద్ర ప్రభుత్వంతో వారు పూర్తి స్థాయి ఫండింగ్ పొందుతూ ఉన్నారు. మన మెట్రో హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్న మెట్రో ప్రపంచంలో, భారతదేశంలో కాదు. DBFOT మోడల్, డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, ఆ మోడల్లో మనం ఇచ్చాం. మనం ఇచ్చామంటే మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు, మనం ఇచ్చింది కాదు, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది కాదు. మరి ఆనాటి కాస్ట్ అధ్యక్ష 14,132 కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయంగా ఆనాడు వారు వారి ప్రభుత్వంలోనే నివేదిక సమర్పించడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 10% VGF వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అందులోనే ఇమిడి ఉంది. సో 14,132 కోట్లు మరి ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్ అక్విజిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పోయిన టర్మ్లోనే మొత్తం ల్యాండ్ అక్విజిషన్ కూడా దాదాపుగా పూర్తి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక్క చిన్న మార్గం, చివరి మార్గం ఓల్డ్ సిటీ వరకు ఇంకా చేయాల్సి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు కూడా చెప్పిన్నారు, తప్పకుండా ఓల్డ్ సిటీలో కూడా మెట్రో రైలు ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే మాట పాషాఖాద్రి గారు అడిగిన దానికి కూడా మళ్ళొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వారు అడిగారు ఏమైనా మొదటి కన్సెషన్ అగ్రిమెంట్కి దీనికి ఏమైనా మార్పులు ఉన్నాయా, వ్యత్యాసం ఉందన్నారు. ఎలాంటి మార్పు లేదు అధ్యక్ష, కొత్తగా ఎలాంటి భూములు కూడా ఇవ్వలేదు. గతంలో వారు ఏదైతే 269 ఎకరాలు ఇస్తుందని ప్రభుత్వం చెప్పారో దానికి అనుగుణంగానే ఇచ్చాం తప్ప మేము అదనంగా చేసింది ఏమీ లేదు అధ్యక్ష. వారు ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష, ఏదో ఫేర్స్ ఇంతకుముందు ఛార్జీలు అదనంగా మేమేదో చేసామన్నారు, అదనంగా మేము చేసింది ఏమీ లేదు. ఇందులో ఇంకొక మాట కూడా తెలుసుకోవాలి అధ్యక్ష, మన మెట్రోకి ఇతర మెట్రోలకు వ్యత్యాసం ఏంటంటే ఇంతకుముందే నేను చెప్పినట్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులే ఏ ఏజెన్సీ అయితే నిర్మాణం చేసిందో, ఎల్ఎన్టీ అనే ఏజెన్సీ, వాళ్ళే డబ్బులు దాదాపు 14,000 కోట్లు వాళ్ళే పెడతా ఉన్నారు అధ్యక్ష. ఆ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఒక ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని వసూలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్ ఉద్దేశంతోనే వస్తారు. దానికోసం పెట్టింది ఏంటంటే 50% వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇచ్చారు, 50% పెట్టుబడి మళ్ళీ తిరిగి వారు టికెట్ల ఛార్జీల ద్వారా సాధించుకోవాలి, 45% మరి వారు 5% అడ్వర్టైజింగ్ ద్వారా, ఇంకొక 45% వారు కట్టే కాంప్లెక్స్లు. మనం ఏదైతే స్థలం ఇచ్చాము 18 లక్షల చదరపు అడుగులు 18 లక్షల స్క్వేర్ ఫీట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ని కట్టి దాన్ని లీజ్కి ఇవ్వడం ద్వారా తిరిగి ఆ డబ్బులు కూడా సాధించుకోవాలి, మొత్తంగా 100% వారు పెట్టిన పెట్టుబడి తిరిగి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్తో సహా తెచ్చుకోవాలనేది ఆనాటి ఆ ప్రభుత్వం యొక్క ఇచ్చిన కాంట్రాక్ట్ యొక్క ఉద్దేశం అధ్యక్ష. దానికి నుంచి మేము ఎక్కడా కూడా పక్కకి పోలేదు అనే మాట మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, గతంలో ఏపీ ట్రాన్స్వేజ్ యాక్ట్ అని ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక సెంట్రల్ మెట్రో యాక్ట్ తెచ్చింది అధ్యక్ష. పోయిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ మెట్రో యాక్ట్ తెచ్చింది. ఈ సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద ఏంటంటే ఒక చిన్న వెసులుబాటు మనకున్నదాన్ని వాళ్ళు తీసుకున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా ఉండేది ధరలు నిర్ణయించేటప్పుడు, కానీ సెంట్రల్ మెట్రో యాక్ట్ వచ్చిన తర్వాత మొత్తం కన్సెషనరీస్ అలౌడ్ టు ఫిక్స్ ఇనీషియల్ ఫేర్స్ అండ్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్. కాబట్టి అది కూడా ఒక వ్యత్యాసం, దయచేసి మిత్రులు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. సీనియర్ సిటిజన్స్ కానీ విమెన్ కానీ వీరందరికీ ఈరోజు స్పెషల్ కోచెస్, విమెన్కి అయితే స్పెషల్ కోచెస్ పెట్టాము, అదే రకంగా సీనియర్ సిటిజన్ కూడా ప్రత్యేకమైన సీట్లు ఉన్నాయి, ఫిజికల్లీ డిజేబుల్డ్ వారికి కూడా ప్రత్యేకమైన సీట్లు ఉన్నాయి. చాలా ఫ్రెండ్లీగా మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా ఇంకా బాగా చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. నేను ఇప్పటివరకు అయితే నేను కూడా ప్రయాణించాను అధ్యక్ష, గవర్నర్ గారు పోయినారు, ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మెట్రోలో ప్రయాణించారు, కానీ మా మిత్రులు ప్రయాణించినట్లేరు అధ్యక్ష. ఒకసారి పోతే వారికి కూడా తెలుస్తుంది అధ్యక్ష ఎంత బ్రహ్మాండంగా మెట్రో పనిచేస్తున్నదో, వారికి కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అందుకే ప్రజలకు నచ్చింది కాబట్టి రోజుకు 300,000 మంది ఎక్కుతా ఉన్నారు. ఇక చివరిగా అధ్యక్ష, ఇప్పటికీ 80 అవార్డులు వచ్చినాయి మన మెట్రోకి. గ్లోబల్ అవార్డ్స్ అండ్ గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ న్యూయార్క్లో 2013లో ఇచ్చారు. రాయల్ సేఫ్టీ అవార్డ్ స్పిరిట్ 4 వరుసగా 4 సంవత్సరాలు గ్లాస్గో యూకేలో వార్ అవార్డ్స్ ఇచ్చారు. మొత్తంగా చదవమంటే 80 అవార్డులు చదువుతాను అధ్యక్ష, 80 అవార్డులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, వారు అలైన్మెంట్స్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు, ప్రజాస్వామిక ప్రభుత్వాలకు ప్రజాస్వామిక లక్షణాలు ఉండాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉద్యమ నాయకుడిగా ఆనాడు మెట్రో రైలు గన్ పార్కును పడగొడుతూ మెట్రో రైలు నిర్మాణం చేయడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం. ఎస్, తర్వాత సుల్తాన్ బజార్లోని ట్రేడర్స్ అందరూ వచ్చి ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట వాస్తవం, తప్పకుండా ప్రతిపాదనను పునఃపరిశీలించాలని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. అదే మాదిరిగా ఓల్డ్ సిటీ విషయంలో కూడా
ప్రజల మొరను ఆలకించి అక్కడ కూడా తప్పకుండా పరిశీలిస్తామని చెప్పిన మాట కూడా వాస్తవం అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు మార్గాలను కూడా, ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం అన్నప్పుడు తప్పకుండా ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అధ్యయనం చేశాం అధ్యక్ష. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనది కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని, వాళ్ళకి అప్పజెప్పాం. అసెంబ్లీ ముందు మరి వద్దనుకుంటే గన్ పార్క్ పోకుండా తెలంగాణ అమరవీరుల స్థూపానికి నష్టం లేకుండా చేయాలి అంటే ప్రత్యామ్నాయాన్ని పరిశీలించమని కోరినాం అధ్యక్ష. వారు అసెంబ్లీ వెనకాల నుండి ఒక అలైన్మెంట్ను పరిశీలించారు. కానీ దురదృష్టం ఏంటంటే కేవలం 7 మీటర్ల దూరం నుంచి, జూబ్లీ హాల్కి 7 మీటర్ల దూరం నుంచి ఆ అలైన్మెంట్ను ప్రతిపాదించారు అధ్యక్ష. పబ్లిక్ గార్డెన్స్ నుంచి 7 మీటర్ల దూరం అంటే ప్రతిసారి మెట్రో రైలు పక్క నుంచి ప్రయాణం చేసినప్పుడు ఆ ట్రెమర్స్, ఆ ప్రకంపనల వల్ల జూబ్లీ హాల్ బలహీనపడుతుంది అని ఒక రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. జూబ్లీ హాల్ మనందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైన హెరిటేజ్ స్ట్రక్చర్. అలాంటి స్ట్రక్చర్ మరి బలహీనపడడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఎట్ ద సేమ్ టైం గన్ పార్క్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఇక్కడ ఒక మాట కీలకంగా చెప్పాలి అధ్యక్ష, గతంలో ప్రతిపాదించిన, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపాదించిన అలైన్మెంట్ అసెంబ్లీ ముందు గన్ పార్క్ను పడగొడుతూ ప్రతిపాదించారు అధ్యక్ష. యూ కెన్ చెక్ విత్ మెట్రో అథారిటీస్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వినండి వినండి, దయచేసి వినండి, సాధికారంగా అసెంబ్లీలో చెప్తున్నా.